మోసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి, అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా, అసలు కలుసుకోవడానికి వీల్లేదు, ఎదురు పట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురు పట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రని మేము అడుగుతలేము, ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసూని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా, ప్రజల సంక్షేమం చేపట్టొద్దా, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా, రైజింగ్ తెలంగాణ, తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా, మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము, ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు, విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు, దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలక పక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి, ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడుగా మీరు సభకే రారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి చంద్రశేఖరరావు గారు. మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్, మీరోజున్న మంత్రివర్గంలో తుమ్మల గారు, తుపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాసరెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా, అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి, పాలక పక్షానికి సూచన చేయండి, పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇగో ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి బేసజాలు లేవు, వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు, ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని. మేము చాలా సలహాలు ఇస్తున్నాం, మేమే నీ పాలనను అడ్డుకుంటలేం కదా. నువ్వు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, బట్టి విక్రమార్క దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, నీ పాలనకు 365 రోజులు అయింది, నీ 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇది తప్ప, నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి 9 హామీలు రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పావు, 9 హామీల్లో 1 హామీ అమలు కాలేదు, అది అమలు చేయమని చెప్పాం. ఇది తప్ప, ఇది సూచన కాదా? మేమేమంటున్నావు, నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు ఈ రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు, గా 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమైనా నిన్ను అడ్డుకుంటున్నామా? నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం, నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం.
అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు, 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప. అరే మూసీలో పేదల ఇల్లు కూలగొట్టకు హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం, ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం బిలు, మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయాయి, నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి, ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు, ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఏమైంది, చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు, ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు, నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ హమారే తరఫ్ పలట్కే బీ నై దగ్గర రేవంత్ రెడ్డి, జబ్ తో బోలా 3 మహీనే మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా, లేకిన్ హమారే తరఫ్ పలట్కే బీ నై దగ్గర రేవంత్ రెడ్డి అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుల్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000-40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్, ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్, మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్కు 75,000 రూపాయలు నెల నెల ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది, సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిని ఉద్ధరించినావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రైతుల దగ్గరికి పోతే మద్దతు ధర లేదు, పత్తిని మద్దతు ధర కొనే దిక్కు లేదు, నువ్వు చెప్పిన బోనస్ రాదు, రైతు రుణమాఫీ రాదు, రైతు బంధు పడకపాయే, అవ్వా తాతలకు 2 నెలల పింఛన్ ఎగ్గొట్టివి, కష్టాలు తప్ప నీ పాలనలో చేసిందేంది? అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా శాసనసభలో మమ్మల్ని మాట్లాడించినవా? ఇవాళ ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపిక ఉన్నదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసినావు, ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుకే తిరుగుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పిచ్చి బూతులు తప్పేనని ఒక సక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఏదైనా ఉపన్యాసం ఇచ్చినావా? నీ నిద్రల కలలు కూడా నీకు కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉదయం 9 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, 12 గంటలు మమ్మల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు? ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పోలీస్ స్టేషన్కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు, అది పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్తో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు, అది పోలీస్ స్టేషన్లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ? ఐఎమ్ ఆస్కింగ్ ద పోలీస్. అంటే ఆ రకంగా అక్రమ కేసు పెట్టారు. ఉదయం ఇంట్లో చెరబడి తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే 12 గంటల నుంచి ఎందుకు బెయిల్ ఇవ్వరు, మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయరు? అంటే అర్ధరాత్రి దొంగరాత్రి తీసుకుపోతారా? 12 గంటలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని ఎందుకు నిర్బంధించారు? 12 గంటలుగా కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా, మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. వై ఆర్ యూ కీపింగ్ హిమ్ ఇన్ కస్టడీ? 12 గంటలు పెట్టినావు, ఏ రాత్రి తీసుకుపోతావు? ఎందుకు దొంగరాత్రి టెర్రరిస్టులను తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకుపోవాల్సిన అవసరమేంది? నువ్వు కోర్టుకే తీసుకుపోవచ్చు కదా, నాంపల్లిలో ఉదయం 10 నుంచి నీకు సాయంత్రం 5 దాకా కోర్టు ఫంక్షనింగ్ ఉంది కదా, కోర్టుకు తీసుకుపోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నావు?
అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలనో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా? గాంధీ భవన్కి వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదా? ఈ రాత్రిపూట దొంగ సెక్షన్లు ఇంకెన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారా? ఏంది ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాము.